దేవునెత్తగలడు. కొట్టాల గట్టిగా చెప్పట్లో, కొట్టాల గట్టిగా చెప్పట్లో. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ పొదిలి ప్రాంతంలో దైవజనులు అమ్మతేజ గారు రావటం, ఇక్కడ అద్భుతమైన రెండు రోజుల సభలు జరిగించడం చాలా ఆశీర్వాదకరం. మేము ప్రత్యక్షంగా చూసాము ఆయన పరిచర్య. అద్భుతంగా దేవుని సేవలో దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నారు. ఇందులో ఎలాంటి లోపము లేదు, ఎలాంటి మోసం అంతకంటే లేదు. ఇంకా దేవుడు అమ్మతేజ పాస్టర్ గారిని బలపరిచి అద్భుతంగా ఆయన రాజవ్యాప్తిలో భాగంగా వాడుకోవాలని ఒక సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు 21 ఉపవాస కోడికల్లో మేము కూడా పాలు పంపులు పొందాం. దైవజనులు అమ్మతేజ గారు చేసినటువంటి ఆరాధనలో అభిషేకాన్ని మేము చూసాం. ప్రతి ఒక్కరూ కన్నీళ్లతో కృతజ్ఞత హృదయంతో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు. అలాగే దైవజనుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలని పిలిచి వారి యొక్క సమస్యలను దేవుడు దైవజనునికి తెలియపరిచి దైవజనుని ద్వారా ప్రతి ఒక్కరి సమస్య దేవుడు తీర్చాడు. చాలామంది ఎంతో వేదనతో కన్నీళ్లతో బాధలతో వచ్చారు. వారందరూ కూడా దైవజనుడు దేవుని యొక్క మాటను పట్టుకొని పలికినటువంటి మాటను బట్టి వారందరూ ఆదరించబడ్డారు, ధైర్యపరచబడ్డారు. అన్న, నా పేరు యోహాన్ అన్న, మాది గురాలమడు గ్రామం. నేను ఇక్కడ పొదలకు వచ్చాను. పొదలకు వచ్చి ప్రయల్ చేసుకున్నాను, మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకున్నాను. ఇట్లా అయ్యగారు పిలవాలి అని అనుకున్నాను. అనుకున్న తర్వాత నా ఇంకా అయ్యగారు ప్రార్థనలోనే పిలిచిండు యోహాను అని. పిలిచిన తర్వాత నేను పోయి అయ్యగారికి అడిగి పోయి నువ్వేనా యోహాను అంటే నేనే అని చెప్పిన. ఇట్లా కడుపులో గడ్డలు అని అంటే ఓకే అని చెప్పానయ్యా. మాది గురాలమడు గ్రామం. అయ్యగారు ఇట్లా డబ్బులు ఇచ్చి కానీ అట్లా ఏం చెప్పించుకోలేదు. అయ్యగారు ప్రార్థనలోనే చెప్పిండు ఇది దేవుడు చేసిన కార్యమే. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి దేవునికి స్తోత్రములు. ఈ ప్రాంతంలో అమ్మతేజ గారు సువార్త సభల కోసము నేను గత 2 రోజుల నుంచి వ్యాపారము పోకుండా ఆయన మెసేజ్ ఇందామని నేను ఎంతగానో ఆశపడినా, ఈరోజు ఆయన వాక్యము అలాగే నా స్వస్థతలు అలాగే ప్రభు ఎవరైతే కృంగిన స్థితిలో ఎవరైతే బాధపడుతున్నారో నా అనే అన్నవాళ్ళు లేకుండా కుమిలిపోతున్నప్పుడు మా పరిశుద్ధాత్మ దేవుడు అమ్మతేజ తన వాక్ ద్వారా ప్రజలందరి కష్టాలన్నీ కూడా ఆయన మాటల ద్వారా స్వస్థపరిచినందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రేపటి దినం కూడా అలాగే మా బంధువులను, రిలేటివ్స్ను, మా ఫ్యామిలీస్ కూడా ఇక్కడ పాల్గొంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.